కలకాలం పిల్లా బాబలతో హాయిగా జీవించండి. ఖ్యాతి, ఏమిటి ఏమిటి నువ్వు చేసిన పని? మేమంతా చచ్చామనుకున్నావా? మాట మాత్రమైనా అమ్మకు కానీ నాకు కానీ చెప్పకుండా ఎందుకు చేసుకున్నావు ఈ పెళ్లి? ముందు చెబితే ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకోవు నాకు తెలుసు బావా, అందుకే నేను చెప్పలేదు. నీకు తెలియదు బావా, భద్రయ్యకి చిన్నప్పటి నుంచి నేనంటే ప్రాణం. అందరికీ వాడు ఎలాంటి వాడైనా నాకు మాత్రం మంచివాడు, మనసిచ్చినవాడు. పైగా నేను వాడిని చేసుకుంటే నేను చెప్పినట్టు వింటానన్నాడు, నా కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడు. అందుకే నేను కోరుకున్న వాడిని చేసుకున్నాను. బావా, నువ్వు రావాలని, నన్ను దీవించాలని నేను కోరుకున్నాను. వచ్చేసావు, పెద్ద మనసుతో నన్ను దీవించు బావా. అక్షంతలు తీసుకుని పెళ్లి కుమార్తెను దీవించండి. కాదు, కోర చేసుకుని ఈ పెళ్లి వలన సుఖంగా ఉంటే అంతకంటే నాకు కావాల్సింది ఉంది. చూడు, ఎప్పుడైనా కష్టం ఏమైనా వస్తే ఈ పెళ్లి కబురులాగా చెప్పడం మానేయకే. ఈ బావ బతికే ఉన్నాడని గుర్తుంచుకో. చల్లగా నూరేళ్లు హాయిగా బతుకు. నేను కూడా చూడాలి. తప్పండి తప్పండి తప్పండి, పెళ్లి జరుగుతుందిగా. పెళ్లి అయిపోయిందా? అమ్మయ్యా, ప్రతి భయం ఆలస్యమైతే నీకు కూడా నా కర్మే పట్టేది. అవునే, ఆడదానికి మొగుడంటూ ఒకటి తోడు లేకపోతే ఈ లోకంలో ఉన్న మగాళ్ళంతా దానికి అన్యాయం చేయాలని చూస్తారు. ఈ ఊర్లో ఆడదాని విలువ ఎంతో తెలుసా? 5 రూపాయలే. ఏటా దొంగ చూపు, బొమ్మ లాంటి పెళ్ళని పక్కన పెట్టుకుని నాకేసే చూపుని కళ్ళు కాకులు పడా. లేకపోతే ముండ పౌషం మగాడివైతే నీ ప్రతాపం నా మీద కాదు, ఆ పెంటయ్య గడి మీద చూపించు. ఇదిగో నచ్చింది, ఇలాంటి పెళ్ళం దొరికింది. ఇకనైనా లత్తు కోరుకోవాలని మాని బుద్ధిగా ఉంటే ఆ పోచం తల్లి చల్లగా చూస్తుంది. పెళ్లి రోజు అడిగినోడికి అడిగినట్టు పోసిపారా నీకెందుకో? దీనికి అంతా డబ్బులెత్తలారా? ఊరికే వదిలే. రే బద్రిగా, సొక్క వేసుకుంటే సోక్కా ఉన్నారా? సొక్క సంగతి నీకెందుకు కానీ ముందు సొక్కయ్యరా. ఒరే, ఈ సొక్కని ఇక్కడ ఒక్కేసి ఇంటికాడ సొక్కుని పోరాదురా. నీ ఎవ్వ తలిసాక నా పిల్లని సుఖండవరా నా కొడక. ఏమిటి, యాది భద్రయ్యని పెళ్లి చేసుకుందా? అవునమ్మాయి గారు, ఆ యదవని ఎందుకు చేసుకున్నావు యాది అని అడిగితే, భద్రయ్య అందరి దృష్టిలో చెడ్డవాడైనా నా దృష్టిలో మంచివాడు, నేను చెప్పినట్టు వింటాడు, నా కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడని ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నమ్మాయి గారు. కొత్త పెళ్లి కూతురువి, ఇలా వచ్చావేంటి? కొత్త పెళ్లి కూతురునైనా నీకు పాత యాదినే బావా. నీకు తిండి ధ్యాసే ఉండదని నాకు తెలుసు బావా, అందుకే నేను పరాయిదాన్ని అయిపోయినా నీకు ఆకలి అవుతుందని గుర్తొచ్చి అన్నం పెట్టాలని వచ్చాను. యాది, బావా నీకు నా చేత్తో మొదటి ముద్ద పెట్టలేను. ఇప్పుడే కాదు, ఇక ఎప్పటికీ కూడా నేను పెట్టలేను. తినే బాబా, అందరు తినేవాలి. శాఖ కట్టుకున్న పెళ్ళం కోసం గూడెం గూడెం అంతా ఎత్తుకోవాలన్నమాట. చూడు, ఇక నుంచి ఈ ఇంటికి ఆ ఇంటికి తిరిగావంటే కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో వేసి ఇంట్లో ఒక్కొక్క పెడతా. 5 నిమిషాల్లో వచ్చేయాలా, లేకపోతే నీ అవన్నీ కట్టిన తాడు నేనే తెంచి పారేస్తా. యాది, నువ్వు కష్టపెట్టుకునేట మాట చెప్తానే. నీ మాటలకి నేను ఎప్పుడు కష్టపెట్టుకున్నాను చెప్పావా? యాది, ఇవాళ నుంచి నువ్వు ఇక్కడికి రావద్దే. అవును యాది, ఆ భద్రయ్య ఒట్టు మూర్ఖుడు, మంచివాడు కాదు.